అమ్మ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి అసలు అవి సూపర్ సిక్స్ కాదు ఏదో అంటే ఒక గోరంట్ల మాధవ్ లాంటి వ్యక్తి గతంలో ఆయన ఏం చేశాడు రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు సో ఈ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు రాష్ట్రం ఈ కొత్తగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆయన నాయకులు కానీ అసలు వీళ్ళు ఏమీ చేయలేరు అసలు నేను ఉంటే ఇంకా అద్భుతంగా చేసేవాడిని జగన్ గారు చెప్తున్నారు ఒక సాధారణ మహిళగా ఎలా ఉంది అంటారు కొత్త ప్రభుత్వం ఎలా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా బాగుందండి అందరూ జనాలకు కూడా ఎంత పెన్షన్లు పెంచుతాం పెంచుతాం అన్నారు కానీ ఎవ్వరూ చేయలేదు వచ్చిన నెలకే శుభ్రంగా నాలుగు వేలు చొప్పున ఇచ్చేసారు జనాలకి తర్వాత మూడు నెలలు పెండింగ్ది కూడా కలిపి ప్రతి మనిషికి ఏడు వేల ఇచ్చారు వికలాంగులకు వచ్చి ఆరు వేల ఇచ్చేశారండి దాని దగ్గర నుంచే అందరూ అమ్మ చెప్పిన మాట నిలుపుకున్నారు అని చెప్పి అలాంటి వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కష్టకాలంలో ఇంత అప్పులు పాలైపోయినా కానీ ఆ పని చేయగలిగారు తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క కార్యకర్తని గుర్తించడం చేయడం మాకు ఇలా కల్పించడం మొన్న వరదల టైంలో వచ్చి నిలబడిన తీరు మాత్రం చాలా గొప్ప విషయం అండి చివరికి కూడా రాజకీయం చేశారు కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అసలు మేము అదే నేను ఇంకా ఎంతో చేసేవాడిని చివరికి వరద సాయం వచ్చిన డబ్బులు కూడా కొట్టేశారు అని రకరకాలుగా అంటే కేవలం బురద చల్లడమే తప్ప కనీసం నన్ను ప్రజలు ఎందుకు వద్దనుకున్నారు నూట యాభై ఒకటి నుంచి నేను పదకొండుకి ఎందుకు పడిపోయానని ఆలోచన చేసే పరిస్థితి లేదండి అసలు ఆయన నుండి ఏం చేశారు చెప్పండి కరోనా టైంలో కూడా ఆయన ఇంట్లోంచి కూడా బయటకు రాలేని పరిస్థితి మేము ఏమైపోయామో అనవసరం పోలీసులు పెట్టి పోలీసులు రక్షణ గారు నిలిచారు కానీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనిపించారు అండి అసలు ఏమైపోయాడు ఆయన ఎక్కడ కూడా కనిపించలే కరోనా టైంలో కానీ ఎక్కడ ఆదుకున్నది లేదు ఏదో కొంత చేశాడా అంటే ఎవరికి చేశాడో మాకు తెలియదు అంటే మాకైతే చేయలేదు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి వరదలలో డబ్బులు ఇవన్నీ అంటున్నారు కానీ ప్రతి ఇంటికి వాటర్ సప్లై చేసిన వాళ్ళు చేసినట్టే ఉన్నారు పాలు ఫుడ్డు అన్నీ అందించారు రక్షణగా పడవలు పెట్టి మనుషుల్ని రక్షించే ప్రయత్నం కూడా అక్కడ ఎంత కఠినంగా ఉన్నా ఆ పరిస్థితి బాగోపోయినా వెళ్ళి తీసుకొచ్చి మ్యాక్సిమం అందరినీ తీసుకొచ్చారండి ఇంకా వెళ్ళలేని పరిస్థితిలో డ్రోన్లు వాడి ఫుడ్ కూడా సప్లై చేశారండి డాబాల మీదకి అయితే కొన్ని చోట్లకి సోర్స్ లేక వాళ్ళు బయటికి రాలేరు వెళ్ళలేని పరిస్థితులు ఏమన్నా ఒకటి రెండు జరిగి ఉండొచ్చు కానీ ప్రాణాపాయం లేకుండా ఎంత కష్టకాలలో అంత వరద నీరు మొత్తం విజయవాడని కాపాడుకుంటూ వచ్చారండి ఈ ప్రభుత్వం వచ్చాక అందరికి ఏదో ఒక మెరుగైతే జరిగిందండి వాస్తవంగా ఈ రోజున వికలాంగులకి పెన్షన్ పెంచడం కానీ వృద్ధులకు పెన్షన్ అంటే నిజంగా ఎవరికైతే ఇస్తే ఆ రూపాయి ఉపయోగపడుతుందో అలాంటి వాళ్ళనే చేశారు తప్ప గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆటో వాళ్ళకో లేకపోతే మంగళవాళ్ళు అంటే డబ్బు ఉన్నా లేకపోయినా సెక్రటేరియట్ పెట్టి లేకపోతే పొన్నమే ఘాట్లో పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి ఈ తరహా పరిపాలన కాదు కానీ పదే పదే చెప్తే ఏదైనా అంటే పది సార్లు పందిని కుక్క అంటే కుక్క అయిపోద్దు అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తే విధానం ఎలా చూడాలి ఈ రోజున కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటాడంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఏరి 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 వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా అంటాడు నిజంగా లాండ్ ఆర్డర్ అంత వీక్ గా ఉందంటారా జగన్ అసలు జగన్ ఆయన ఉన్నప్పుడు హింసాకాండ కూడా ఎక్కువైపోయింది ఆ మహిళలకి రక్షణ లేకుండా పోయింది ఈవెన్ పిల్లలు చంటి పిల్లలకు కూడా రక్షణ లేదు ఈవెన్ కేసు పెట్టడానికి వెళ్తే కేసు తీసుకోలేదండి అది ఎంతవరకు న్యాయం ఆయన ఉండగా హింసాఖండ ఎక్కువైంది కానీ రక్షణ కూడా లేదు ఇంకా ఆయన వచ్చి ఏం చేస్తాడు చెప్పండి ఆర్థికంగా వేరు అసలు రక్షణ లేని మిగతా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన ఉండగా లా అండ్ ఆర్డర్ కానీ ఏమీ లేదండి గంజాయి తాగేసి రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి వీళ్ళు హింస కూడా ఎక్కువైపోయింది వాళ్ళు కూడా ఎక్కువైపోయారు ఎందుకు ఎక్కువైపోయారు మందు తాగాలి మందు పెంచేశారని చెప్పేసి వాళ్ళు డబ్బులు అని ఇంకా హత్యలకు కూడా దారితీసినాయి ఈ రోజున మద్యపాన నిషేధం చేస్తాను సంపూర్ణంగా తీసేస్తాను అన్న వ్యక్తి కనీసం దాన్ని వైపు చూడకపోగా రేట్లు పెంచేసి ఎంతమంది ఎంతమంది జీవితాలు అల్లకల్లోలమైన దానికి తోడు రోడ్లు లేకపోవడం వల్ల ఎన్ని ప్రాణహాని అంతే ఎన్ని ప్రమాదాలు జరిగాయి ఎంతమంది ప్రాణాలతో లేకుండా పోయారు చాలా చాలా హింస జరిగింది అసలు ఆయనకి మాట్లాడే హక్కు కూడా లేదండి పిచ్చి మందు తాగి ఎంతమంది చనిపోయారో మనకందరికీ తెలుసు లిటరల్గా అందరికీ తెలుసు ఎన్ని కుటుంబాలు చెల్లా చిదురైపోయినాయో కూడా తెలుసు తర్వాత రోడ్ల వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో మన అందరికీ తెలుసు రోడ్లేస్తానన్నాడు రోడ్లేదు మందు అసలు మందు నిషేధిస్తానన్నాడు అన్న క్యాంటీన్లు తీసేశాడు అన్నం పెట్టేది తీసేసాడు కానీ మందు బా ఈ మాత్రం ఓపెన్ చేశాడు అండి అవి ముందు ఎందుకు పెట్టాడు ఫస్ట్ పాయింట్ ఎవరన్నా అందరికీ రక్షణ కల్పించాలి ఏమైనా తిండి పెట్టాలి అవేమీ లేదు కూడక తర్వాత ధరలు విపరీతంగా పెంచేశాడు సామాన్య మానవుడు కూడా పెరగా బ్రతకలేని పరిస్థితికి తీసుకొచ్చాడు దానివల్ల ఏంటి ఎక్కువ దొంగలలాగా తయారైపోయిన వాళ్ళు ఎక్కువ మంది అండి అంటే పొట్ట కూటి కోసం కొంతమంది తప్పలేదు అలాగే లంచాలు అడుగుతున్నారు అంటారు కానీ ఇవన్నీ పెరిగిపోయింది మాత్రం ఆ ప్రభుత్వంలోనే జరిగినాయండి ఇప్పుడు దడుస్తున్నారండి ఈ ప్రభుత్వం వచ్చాక పోలీసులు కూడా ఎక్కడికక్కడ పోలీసులు యాక్సిడెంట్లు జరగకూడదని పిల్లల్ని ఆపడం చెయ్యడం ఎక్కడికక్కడ దడుపు అనేది వచ్చింది లా అండ్ అంటే ఇప్పుడే రన్నింగ్లో ఉంది చివరిగా మేడం చివరిగా ఈ రోజున షర్మిల గారు కానీ లేకపోతే విజయమ్మ గారి మీద కానీ ఆయన కేసులు పెట్టడం నా షేర్లు నాకేమంటే కేవలం డబ్బు తప్ప ఇక రక్త సంబంధం కానీ అన్న చెల్లెలు అమ్మ అమ్మ కొడుకు ఇలాంటి ఏమి ఉండవా కేవలం ఆయన స్వార్థం ఉంటే చాలా మరి ఆ రోజున షర్మిల గారు అన్ని కిలోమీటర్లు ఈయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర అట చేశారు ఈయన తరపున ఆయన నేను జగనన్న వదిలిన బాగా అని అని చెప్పి ఆయనకి మేలు అలా చేశారు ఈ ఈ సొంత చెల్లికి మేలు చేయలేని వ్యక్తి రేపు మళ్ళీ వచ్చి రాష్ట్రానికి మేలు అంటే అందరినీ అక్కలు చెల్లెళ్ళు అంటారు కదండి ఇంట్లో ఉన్న తల్లిని చెల్లిని చూడని వాడు ఎవరిని చూస్తాడని జనాలకు కూడా తెలుసు ఎందుకంటే ఇంట్లో చక్కబెట్టలేడు బయటకు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి ఉన్న ఇద్దరు మహిళల్ని రోడ్డును పడేసి ఆ తన కోసం పాటుపడి ఫ్యామిలీని వదిలేసి మట తిరిగి ఆహారాలు లేకుండా అన్ని చేసిన శర్మల గారిని అంత హింస పెట్టాడు ఇంకా బయట ప్రజలు ఎంత అండి మాలాంటి అలాంటి ఎంత ఆ ప్రభుత్వం పోవడానికి కారణం కూడా ఇదే పరిస్థితుంది జగన్ లేదండి ఇప్పుడు మాత్రం వాళ్ళ వాళ్ళు కూడా హింస ఎక్కువైపోయింది మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదని వాళ్ళ వాళ్ళందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోవడానికి ఎంత ఎంత పార్టీలో అవమానం జరిగింది లేకపోతే గుర్తింపు పోయింది నిజమండి అది వాస్తవంగా వాళ్ళని మేమేమన్నా అంటే వేరు కానీ సామాన్యులు కూడా అమ్మా ఓట్లు ఎందుకు వేస్తాము అనే పరిస్థితికి వచ్చేసారండి ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక మేము ప్రశాంతంగా బతుకుతాము ఫీజులు ఫీజు రియంబర్స్మెంట్ తీసాడు అండి తర్వాత రేషన్ కార్డులు కరెంటు బిల్లులు పెరిగాయని తీసేశాడు వాళ్ళకి అన్ని రేషన్ కార్డు ఆపేస్తే ఆటోమేటిక్ పెన్షన్ లాగిపోయినా అండి అసలు ముసల వాళ్ళు ఏమీ లేక దిక్కు లేని వాళ్ళకు కూడా ఆపేసాడు అండి ఆ ఉసురు మాత్రం చాలా ఉన్నాయండి మీకు అందులో పొలిటికల్ గా ఇచ్చిన పదవులన్నీ చూస్తే ఎక్కువ రెడీ సామాజిక వర్గానికే ఉన్నాయి సో అక్కడే మనకి ప్రజలు అయితే ఇంకోసారి ఛాన్స్ అయితే ఇవ్వరండి ఖచ్చితంగా చెప్తున్నాం మా లాంటి వాళ్ళు కూడా మేమైతే అసలు ఇవ్వం ఎందుకంటే బ్రాహ్మణ లేదు ఏమీ లేదు ఎవరినైనా అవమానించడం ఎక్కువైపోయింది వాళ్ళ వాళ్ళు ఎక్కువైపోయారు కానీ అసలు ఒక మంత్రిగా కానీ నాయకుడు అన్నవాడు లీడర్షిప్ అనేది ఎలా ఉండాలి పది మంది కార్యకర్తలని కూడా తీసుకెళ్ళాలి ఆయన అలా కాదు జులుమ్ బ్రదర్స్ ఇచ్చాడు దాంతోనే కార్యకర్తలు కానీ పక్కన వాళ్ళు కానీ ఇప్పుడు ఈ రోజున తప్పుకునే పరిస్థితి కూడా వచ్చింది